అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు బేసన్ పేడ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే శనగపిండితో తయారు చేసుకునే ఒక రకమైన పాలకోవా అన్నమాట ఇది. దీన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బేసన్ పేడ తయారీ కోసం కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, వేడి చేసుకున్న పాలు 2 కప్పులు, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వీటితో పాటుగా కండెన్స్ మిల్క్ 1/2 కప్పు, కిస్మిస్లు గార్నిష్గా సరిపడనన్నీ. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయండి. ఇది నాన్ స్టిక్లో చేసుకుంటే బాగుంటుంది. తర్వాత నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగే వరకు వెయిట్ చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో శనగపిండి వేసుకొని దాదాపు 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంటే ఈ శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు బాగా తిప్పుతూ వేయించాలి. ఈ విధంగా ఉండలేమీ లేకుండా చూసుకొని బాగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అంటే ఈ శనగపిండికి పచ్చివాసన ఉంటుంది, అదంతా పోవాలి. అలానే హాయిలో పెట్టకూడదు. ఇది కాస్త కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కడాయిని వేడి చేయండి. అందులో ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పాలు వేసుకోవాలి. ఈ పాలు కాసేపు మరిగించుకోవాలి. పాలు కాస్త మరిగిన తర్వాత అందులో పంచదార వేయండి. పంచదార పాలల్లో కరగాలి. ఇలా కరిగేంత వరకు తిప్పుతూ బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలలో ఉడికించుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలలో ఉడికించాలన్నమాట. ఉండలు లేకుండా జాగ్రత్త పడాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి తిప్పుతూ ఉంటే ఇది బాగా ఉడికి ఈ విధంగా గట్టిపడుతుంది. అప్పుడు మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. అలాగే ఇది బాగా ఉడుకుతుంది కూడా. ఆల్రెడీ వేయించాం కాబట్టి ఈ శనగపిండి పాలలో త్వరగా ఉడికిపోతుంది. కాస్త నెయ్యి వేసి మరి కాసేపు ఫ్రై చేయండి. ఈ విధంగా బాగా తిప్పుతూ ఫ్రై చేయాలి. ఇది కొంచెం గట్టిపడేంత వరకు వేయించాలి. ఆఖరిగా కండెన్స్ మిల్క్ వేసుకోండి. నేను హోమ్ మేడ్ కండెన్స్ మిల్క్ వేస్తున్నాను. కండెన్స్ మిల్క్ వేసి మరి కాసేపు ఉడికించాలి. అంటే ఇది బాగా టైట్గా అవ్వాలి. అంతవరకు బాగా తిప్పుతూ ఉడికించాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించండి. చూసారు కదా, ఈ విధంగా ఎప్పుడైతే గట్టిగా అయిందో అప్పుడు బేసన్ పేడ రెడీ అయిపోయినట్లు. స్టవ్ ఆఫ్ చేసి 1/2 గంట సేపు చల్లారబెట్టాలి. తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ముద్దలుగా చుట్టుకోవాలి. ముందు రౌండ్గా బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇలా తయారైన తర్వాత ఒక చిన్న నాచ్ పెట్టుకుంటే ఇది పేడా రూపం వస్తుంది. ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని బేసన్ పేడాలు తయారు చేసుకోండి. పిండి ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీకు కావలసిన సైజులో పేడాలు తయారు చేసుకోవచ్చు. పైన కిస్మిస్లతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. రుచికరమైన డిఫరెంట్ స్వీట్ స్నాక్ బేసన్ పేడ రెడీ అయిపోయింది. ఏదైనా ఫెస్టివల్స్కి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇది 2 రోజుల వరకే బాగుంటుంది. రెసిపీ టెక్స్ట్ కోసం అత్తమ్మ టీవీ .com చూడగలరు. ధన్యవాదాలు.